Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Here comes Indian military bagpiper band contingent saluting and honoring the Honorable Governor of Andhra Pradesh. Indian military bagpiper band ప్రతికూల వాతావరణ కఠిన పరిస్థితుల్లో సైన్యం స్థైర్యాన్ని కోల్పోకుండా ఈ యావత్ ప్రపంచం ఎంతో గొప్పది, మనం సదా అప్రమత్తంగా ఉందాం అంటూ చాటి చెప్పే ఈ బ్యాండ్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. అదిగో విజయ దర్హాసంతో వస్తోంది. కృష్ణా అగ్నిమాపక అధికారి శ్రీ ఏ శేఖర్ గారి నేతృత్వంలోని విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శకటం 2007 తాడేపల్లిగూడెంలో జరిగిన బోర్వెల్ రెస్క్యూ ఆపరేషన్ లో ఇద్దరి ప్రాణాల్ని కాపాడింది. ఇటీవల సంభవించిన కృష్ణా నది వరదల్లో నీట మునిగిన ప్రాంతాల్లోని 823 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అగ్నిమాపక శాఖ వద్ద ఉన్న 275 రెస్క్యూ వాహనాల్లో ఒకటి అధునాతన హైడ్రాలిక్ ప్లాట్ఫామ్. ఇది 54 మీటర్ల ఎత్తైన భవనాల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నుంచి కూడా బాధితుల్ని రక్షించగలుగుతుంది. గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శకటం. అదిగో మన ముందుకు వస్తోంది రాష్ట్ర వ్యవసాయ శాఖ శకటం. రాష్ట్ర జనాభాలో 62% ఉన్న రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏటా 13,500 పెట్టుబడి సహాయం చేస్తోంది. ఈ సంవత్సరం 46.50 లక్షల రైతు కుటుంబాలకు 6,299 కోట్ల మేర లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద ఏకర్షక్ కింద నమోదైన ప్రతి రైతు ప్రీమియం భారాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రతి గ్రామ సచివాలయంలో ఒక వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం మరియు రైతు విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు అందుబాటులో ఉంచుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అదిగో మన ముందుకు వస్తోంది రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ శకటం. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం ద్వారా 25 లక్షల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది 3,615.74 కోట్ల నిధుల్ని ప్రభుత్వం కేటాయించింది. గత 3 నెలల వ్యవధిలో వైఎస్ఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం ద్వారా 120,762 ఇళ్లు, పీఎంఏవై వైఎస్ఆర్ గ్రామీణ ద్వారా 47,800 ఇళ్లు మరియు పీఎంఏవై వైఎస్ఆర్ పట్టణ పిఎల్సి ద్వారా 61,000 ఇళ్లు, మొత్తం 229,562 ఇళ్లు నిర్మించడం జరుగుతోంది. ఈ సంవత్సరం ఉగాది నాడు ప్రభుత్వం 25 లక్షల మందికి ఇంటి స్థలాలని మంజూరు చేయనుంది. ఇళ్ల స్థలాల పత్రాలు కుటుంబంలోని మహిళల పేరున మంజూరు చేసి వారికి స్వాధీనపరచడం జరుగుతుంది. అదిగో మన ముందుకు వస్తోంది నీటిపారుదల శాఖ శకటం. వైఎస్ఆర్ జలయజ్ఞం ద్వారా సకాలంలో అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టును 2021 పూర్తి చేసి తద్వారా 7.2 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టును కల్పించడంతో పాటు 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉత్తర కోస్తా వెనుకబడిన ప్రాంతాల్లో చేపట్టిన వంశధార స్టేజ్ 2, తోటపల్లి ప్రాజెక్ట్, తారకతీర్థ సాగరం, మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్, జంజావతి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు త్వరితగతిన లబ్ధి చేకూర్చేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. గోదావరి జలాలను బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా బానకచర్ల రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తాగు సాగునీటి అవసరాలకు మళ్లించేందుకు 69,000 కోట్లతో ప్రాజెక్టును చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అదిగో మన ముందుకు వస్తోంది రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖల శకటం. నిరుపేదల ఆరోగ్య ప్రమాణాలను పెంచి ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించడానికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం మరింత పకడ్బందీగా అమలు చేస్తోంది. వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా ఈ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం జరుగుతోంది.
ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ అందజేయడం జరుగుతోంది. ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్సల అనంతరం విశ్రాంతి సమయంలో రోగులు కోలుకునేందుకు రోజుకు 250 రూపాయల చొప్పున నెలకు 5,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. డాక్టర్ల సూచన మేరకు క్యాన్సర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారుల 2 చెవులకు కాక్లియర్ పరికరం అమర్చే పథకాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అదిగో మన ముందుకు వస్తోంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల శకటం. గ్రామాలే రాష్ట్రానికి పట్టుకొమ్మలు అన్న మాటల్ని నిజం చేస్తూ మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వాస్తవ రూపంలోనికి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతతో రాష్ట్రంలో 11,518 గ్రామ సచివాలయాలు మహాత్ముని జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని నియమించి వారి ద్వారా 32 రకాల ప్రభుత్వ పథకాల్ని గ్రామస్తులకు వారి ఇంటి వద్దనే అందించే ఏర్పాటు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సేవా దృక్పథంతో పనిచేసే శిక్షణ పొందిన 2.7 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. అదిగో మన ముందుకు వస్తోంది మద్యపాన నియంత్రణ ఎక్సైజ్ శాఖల శకటం. నవరత్నాల్లో భాగంగా దశల వారీ మద్య నిషేధం అమలుకు మద్య నియంత్రణ చట్టాన్ని సవరించడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 3,500కు తగ్గించడం జరిగింది. మద్యం అమ్మకాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నియంత్రించడంతో పాటు బెల్ట్ షాపులు పర్మిట్ రూములు పూర్తిగా రద్దు చేయడంతో మద్యం వినియోగం రాష్ట్రంలో తగ్గింది. మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్రంలో 439 చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. మద్యం దుష్పరిణామాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మద్య విమోచన ప్రచార కమిటీల ద్వారా కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతోంది. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది విద్యాశాఖ శకటం. ప్రతి నిరుపేద బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. దేశ చరిత్రలో జగనన్న అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతోన్న విద్యార్థుల తల్లి లేదా సంరక్షకురాలకి ప్రతి ఏటా 15,000 అందించడం ఈ పథకం ప్రత్యేకత. ఈ పథకం ద్వారా 82 లక్షల మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. గోరుముద్దలు ఈ పథకం ద్వారా, జగనన్న గోరుముద్దలు పథకం ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని పౌష్టికాహారాన్ని అందించడానికి మెనూను మార్చి అద్భుతంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం 200 కోట్ల రూపాయల్ని అదనంగా ఖర్చు చేస్తోంది. మనబడి నాడు నేడు కార్యక్రమం పేరిట ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల్లో గుణాత్మకమైనటువంటి మార్పును తేవడం జరిగింది. మొదటి దశలో 15,715 పాఠశాలలకు 3,600 కోట్లతో అవసరమైన మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. అదిగో మన ముందుకు వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ శకటం. నవరత్నాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఈ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి స్త్రీలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు మరియు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ నెలకు 3,000 వరకు పెంచడం జరిగింది. దశల వారీ పెంపుదలలో భాగంగా ప్రస్తుతం నెలకు 2,250 రూపాయల పెన్షన్ను అందించడం జరుగుతోంది. వాలంటీర్ల ద్వారా పెన్షన్ సొమ్మును 1వ తేదీ నుండి నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే అందించడం జరుగుతుంది. పెన్షన్ పొందే అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించి ఎక్కువ మందికి వృద్ధాప్య పెన్షన్ను ప్రభుత్వం అందిస్తోంది. అదిగో పశు సంవర్ధక శాఖ శకటం మన ముందు నుంచి వెళ్తోంది. నవరత్నాల అమల్లో భాగంగా వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తూ రైతులకు గిట్టుబాటు కల్పించడం జరుగుతోంది. పశు సంవర్ధక రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.
పాడి పశువులు దురదృష్టవశాత్తు మరణించినట్లయితే రైతు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం ద్వారా 15,000 రూపాయల నుంచి 30,000 వరకు బీమా పైకం చెల్లించడం జరుగుతుంది. అలాగే గొర్రెల పెంపకందారులకు కూడా ఒక్కొక్క జీవానికి 6,000 చొప్పున నష్టపరిహారం చెల్లించడం జరుగుతోంది. మత్స్యశాఖ శకటం చేపలు మరియు రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ఆ స్థానాన్ని సుస్థిరంగా నిలుపుకోవడానికి ఆక్వా సాగు రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించడానికి మత్స్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. వైఎస్ఆర్ మత్స్య భరోసా పథకం కింద చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబానికి ఆర్థిక వృత్తి 4,000 నుండి 10,000కు పెంచుతూ 1.02 లక్షల మంది మత్స్యకారులకు 102.34 కోట్లు లబ్ధి చేకూర్చడం జరిగింది. గతంలో కేవలం 60% మంది మాత్రమే లబ్ధి పొందేవారు. ప్రస్తుతం 100% మందికి నిషేధ వృత్తి జమ చేయడంతో లబ్ధిదారులు హర్షం వెలిబుచ్చుతున్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి అందించే నష్టపరిహారాన్ని వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడమైంది. అదిగో మన ముందుకు వస్తోంది రాష్ట్ర అటవీ శాఖ శకటం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి పెంచడానికి జాతీయ అటవీ విధానం ప్రకారం గ్రీన్ కవర్ను 23% నుంచి 33% వరకు పెంపుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో 990 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగి దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. భారత ప్రభుత్వ వన్యప్రాణి గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పులుల సంఖ్య 45 నుంచి 48కి పెరిగింది. అటవీ సంరక్షణ కొరకు 193 బేస్ క్యాంపులు 52 స్ట్రైకింగ్ ఫోర్సులు 113 చెక్పోస్టుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణవాసులకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడానికి నగర వనాల్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం 22 నగర వనాలకు ఇప్పటి వరకు 9 నగర వనాలు పూర్తయ్యాయి. అదిగో మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ శకటం. నిరుద్యోగ యువతకు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కృషి చేస్తోంది. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యానికి అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒక మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా 1,143 కంపెనీలతో ఇప్పటి వరకు 5 లక్షల మంది యువతను అనుసంధానించడం జరిగింది. సాంఘిక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నైపుణ్య వికాసం పేరుతో ఐటీ, కంప్యూటేషనల్ థింకింగ్, లైఫ్ స్కిల్, ఇంగ్లీష్ కోర్సుల్లో 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. అదిగో మన ముందుకు వస్తోంది పర్యాటక శాఖ శకటం. సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన నిర్మాణం మరియు చారిత్రక ప్రాధాన్యతల వలన కలిగిన సుందర ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకై పర్యాటక శాఖ కృషి చేస్తోంది. ప్రకృతి ప్రసాదించిన అందమైన, సువిశాలమైన 974 కిలోమీటర్ల సముద్ర తీరం, పురాతనమైన గుహలు, చారిత్ర కట్టడాలు, ఆలయాలు కలిగి ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక పరంగా ఒక గొప్ప వరం. పచ్చదనం, పొగమంచు, పర్వతాలు కలిగి సంవత్సరమంతా అసంఖ్యాక పర్యాటకుల్ని ఆకర్షించే ఆంధ్రప్రదేశ్ యొక్క అతి పెద్ద ఆకర్షణల్లో అరకులోయ ఒకటి. సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో తేమతో కూడిన తూర్పు కనుమలు, మంచు కొండలు, గలగల ప్రవహించే జలపాతాలు, వన్యప్రాణుల అభయారణ్యాలతో కూడిన సుందరమైన దృశ్యాలకు నెలవు అరకులోయ. అదిగో మన ముందుకు వస్తోంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ శకటం. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ఏపీ దిశ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మహిళలు పిల్లలపై జరుగుతోన్న నేరాల్ని నిరోధించి రక్షణ కల్పించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా నేరస్తులకు 21 పని దినాల్లో శిక్ష పడే విధంగా చేయడం దిశ చట్టం ప్రత్యేకత. ఈ చట్టం ప్రకారం అత్యాచార సంఘటన జరిగిన 7 రోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తి చేసి 14 రోజుల వ్యవధిలో శిక్ష అమలు చేయడం జరుగుతుంది. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి
దిశా చట్టం వర్తింపచేసి శిక్షలు అమలు చేయడం జరుగుతుంది. సోషల్ మీడియా వంటి డిజిటల్ మాధ్యమాల్లో మహిళలపై అసభ్యకరమైన భావజాలం పోస్ట్ చేసిన వ్యక్తులకు ఈ చట్టం కింద 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. మహిళలు పిల్లలపై జరిగే నేరాల సత్వర విచారణకు ప్రతి జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తారు.